గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి ప్రకంపనలు రేపుతోంది. గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్ కేసులో ఇద్దరిని కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇటీవలే అరెస్ట్ అయిన రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్లను విచారించనున్నారు. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో నిందితులను చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు అధికారులు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గొర్రెల సరఫరా పథకం కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో సొమ్ము పంపకాలపై దృష్టి సారించింది. ఈ స్కామ్లో పెద్దల పాత్రను నిగ్గు తేల్చే అవకాశం ఉంది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్ను విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తేల్చేందుకు నిందితుల బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది ఏసీబీ.